ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి వివాహ శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. చాలా కష్టపడతారు, ఇష్టపడి చదువుతారు. మనం ఎందుకని ఈ పరీక్షల్లో నెగ్గలేం? మనకంటే మిగతా వాళ్ళకున్న తాహత ఏమిటి? వాళ్ళకున్నదేమిటి? మనకు లేనిదేమిటి? కష్టపడి ఏదో విధంగా చదివి మనం మంచి స్థాయి సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎవరిని లెక్క చేయకుండా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అని మీరు భావిస్తారు. అదే కూడంలో ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలని చెప్పని మీరు భావిస్తారు. ఏకపక్షంగా వెళ్ళాలని చెప్పని మీరు అనుకోరు. మనం గౌరవించాలి, ఎదుటివాడు కూడా మనల్ని గౌరవించాలి. అప్పుడే మనం ఒక ఏకీకరణతో ఉండేటువంటి వాతావరణంతో, టీమ్ స్పిరిట్తో విజయవంతమైన ఫలితాలని చాలా తేలిగ్గా సాధించగలుగుతాం. మనమందరం బంధువులమే, మనందరం మనుషులమే, మనందరం భారతీయులమే అనే భావన ఒక్కటే మనసులో నెలకొరాలి. కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలని మనలోంచి తోలేస్తే కామక్రోధలోభ విషయ మాత్సర్యాలు కూడా తోలేసిన దానికంటే కూడాను గొప్ప మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధాల విషయాల్లో మీరు చేసిన నూతన మార్పులు మంచికి దారితీస్తాయి. న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మీకు కాలట్టు పెట్టుకో కాన్సన్ట్రేషన్ న్యాయంగా వ్యాపారం చేసుకుంటున్నా మీకు లేనిపోయినటువంటి చిక్కును సృష్టించి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ వల్ల మనసు బాధపడుతుంది. న్యాయంగా వ్యాపారం చేసే రోజుల్లో నిజాయితీగా ఈ దేశానికి పన్ను కట్టాలని చెప్పని నేను చేసిన ప్రయత్నం వక్రించింది. ఒక భారతీయుడిగా నేను ఆలోచించాను. నేను వ్యాపారం చేసుకుంటున్నా, 10 రూపాయలు నేను సంపాదిస్తున్నా, అందులో ట్యాక్స్ కట్టాలి, నా బాధ ఏంటి? ఇది నా భారతీయుడిగా నా ధర్మం కాదా? నా దేశానికి నేను పన్ను కట్టకపోతే బయటవాడు వచ్చి పన్ను కడతాడా? కట్టడుగా. ప్రతి వాళ్ళు కూడాను పన్ను లెగ్గొడితే దేశం ఎలా నడవాలి, దేశ పురోగతి ఏం కావాలి అనే పద్ధతిలో నేను ఆలోచించి సక్రమంగా పన్నులు నేను కడుతున్నట్టే నా మీద లేనిపోయినవన్నీ బనాయించి ఏమీ కట్టనటువంటి పన్నులు ఎగ్గొట్టినటువంటి దౌర్భాగ్యుల్ని నెత్తిరెక్కించుకోవటం ఎంతవరకు సమంజసం అనేటువంటి భావన మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఎవరి దగ్గర చెప్పుకోరు, దేవుడి దగ్గర చెప్పుకుంటారు. స్వామి, ఏమిటి అన్యాయం? ఎన్నాళ్ళు ఈ పాపాన్ని నువ్వు చూస్తూ భరిస్తావు? అంతేలే, పాపమైనా పన్నాలి, పుణ్యమైనా నిండాలి, అప్పటిదాకా నువ్వు కళ్ళు తెరవు. ఆ విషయం తెలుసు. సర్వే జన సుగ్రహ భవంతు అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరూ సాధించలేనటువంటి ఒక గొప్ప విజయాన్ని సాధించి మంచి ప్రఖ్యాతిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీ చదరంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని అర్చించండి. అదేవిధంగా లక్ష్మీతామర ఒత్తులతోటి, అష్టమూలికా తైలతోటి
దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.